music. Hey guys, ఎలా ఉన్నారు? కిమ్మ చూడటానికి క్యూట్ స్వీట్ పొటాటోలా కనిపిస్తాడు. రౌండ్గా ఉండే కిమ్మాకి ఫుడ్ అంటే చాలా ఇష్టం అని సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. నార్త్ కొరియా ఒక పూర్ కంట్రీ, దాంట్లో ఉండే ప్రజలకి సరిగ్గా తినడానికి తిండి కూడా ఉండదు. కానీ ఒకరికి మాత్రం డబ్బులు ఫుడ్ అన్నీ బాగా ఉంటాయి. ఆయన ఎవరో కాదు, మన కిమ్మావ. అయితే కిమ్మావ రోజు తినే ఫుడ్ ఏంటి, కిమ్మావకి ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి, అండ్ ఆ ఫుడ్ కోసం ఎంత డబ్బులు ఖర్చు పెడతాడు, ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఫుడ్తో కిమ్మావ పొట్ట నిండిపోయినట్లు, ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్తో మీ బ్రెయిన్ కూడా నిండిపోవాలంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలో కలిపోదాం. నెంబర్ 1, రష్యన్ వోడ్కా. కిమ్మాకి పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఉన్న వాళ్ళలో చైనా ప్రెసిడెంట్ జింపింగ్ ఒకడు, అండ్ రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఇంకొకరు. సో చాలా ఐటమ్స్ రష్యా నుండి నార్త్ కొరియా ఇంపోర్ట్ చేసుకునిద్ది. వాటిల్లో కిమ్మాకి బాగా ఇష్టమైంది రష్యన్ వోడ్కా. 2019లో డచ్ అథారిటీ వాళ్ళు 90,000 రష్యన్ వోడ్కా బాటిల్స్ని సీజ్ చేశారు. ఈ బాటిల్స్ ఉన్న కంటైనర్ ప్యూంగ్యాంగ్ నార్త్ కొరియాకే వెళ్తుంది. యాక్చువల్గా నార్త్ కొరియా మీద చాలా శాంక్షన్స్ ఉన్నాయి. ఎన్ని బాటిల్స్ పట్టుకున్నా కానీ పెద్ద సంఖ్యలో రష్యన్ వోడ్కా బాటిల్స్ నార్త్ కొరియాకి వస్తూనే ఉంటాయి. కిమ్మాకి రష్యన్ వోడ్కా అంటే చాలా 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 ఇష్టం. నెంబర్ 2, ఎమంటల్ చీజ్. ఇది స్విట్జర్లాండ్కి చెందిన చీజ్. ఇది చాలా అంటే చాలా కాస్ట్లీ. స్మెల్ బాగుంటుంది, ఫ్రూట్ ఫ్లేవర్, దాన్ని తయారు చేసే పద్ధతి కూడా చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, కిమ్మావ చిన్నప్పుడు స్విట్జర్లాండ్ లో చదువుకున్నాడు. సో స్విట్జర్లాండ్ లో చదువుకునే రోజుల్లోనే కిమ్మావకి స్విట్జర్లాండ్ చీజ్ అంటే బాగా ఇష్టం ఏర్పడింది. కిమ్మావకి చీజ్ అంటే పిచ్చి, అన్నిటికన్నా చీజే ఎక్కువగా తింటాడు, అందుకే అంతలా ఉన్నాడు. 2014లో ఒక సౌత్ కొరియన్ న్యూస్ పేపర్ అయితే కిమ్ జాంగ్యున్ చీజ్కి అడిక్ట్ అయిపోయాడు అని కూడా రాసింది. 2014లో కొంతమంది నార్త్ కొరియా అఫీషియల్స్ ఒక ఫ్రెంచ్ డైరీ కాలేజ్కి వెళ్లారు. కిమ్మావ కోసం మంచి చీజ్ తీసుకొద్దామని వెళ్ళారు. అంతేకాదు, నార్త్ కొరియాకు వచ్చి కిమ్మావకి పర్సనల్ చీజ్ మేకర్గా ఉంటారా అని ఆ కాలేజ్ వాళ్ళకి ఆఫర్ కూడా ఇచ్చారు. కానీ వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మాకు వద్దులేదురా అని చెప్పేశారు. ఎందుకంటే తెలిసిందే కదా, ఒకసారి నార్త్ కొరియా వెళ్ళామంటే రిటర్న్ వస్తామా లేదా అనేది మన చేతిలో ఉండదు. గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు సేఫ్ అండ్ సెక్యూర్ రైడ్స్ అతి తక్కువ ప్రైస్లో కావాలంటే వెంటనే గెట్క్యాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్రజెంట్ వీళ్ళు విజయవాడ, గుంటూరు, తెనాలి, భీమవరం ఈ ప్లేసెస్లో ఆపరేట్ చేస్తున్నారు, అండ్ త్వరలో వైజాగ్ అండ్ హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ నా సైడ్ నుంచి మీకు చిన్న గిఫ్ట్, స్క్రీన్ మీద కనిపిస్తున్న క్రాంతి 100 అనే ప్రోమో కోడ్ ఇచ్చారంటే మీకు ఫస్ట్ 2 రైడ్స్ 100% ఫ్రీ అప్ టు 100 రూపీస్. ఇన్ కేస్ డ్రైవర్స్ దీంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఓన్లీ 10% కమిషన్ మాత్రమే తీసుకుంటారు. అండ్ యాప్ ఇంటర్ఫేస్ చాలా స్మూత్ అండ్ ఈజీగా ఉంటుంది. అండ్ వీళ్ళు అన్ని పేమెంట్ మెథడ్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న డీటెయిల్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి గెట్క్యాబ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెంబర్ 3, బ్రెజిలియన్ కాఫీ. రిపోర్ట్స్ ప్రకారం 2016 ఒక్క సంవత్సరంలోనే 7,50,00,000 రూపాయలు విలువ చేసే బ్రెజిలియన్ కాఫీని నార్త్ కొరియా ఇంపోర్ట్ చేసుకుంది. బై ది వే, ఇది నార్త్ కొరియా మొత్తానికి కాదు, ఓన్లీ కిమ్మావ్కి అండ్ మిలిటరీ అఫీషియల్స్కి మాత్రమే. బ్రెజిల్లో బెస్ట్ కాఫీ దొరుకుతుంది, అండ్ దాంట్లో కూడా రకాలు ఉంటాయి. కిమ్మావ్ బాగా ఖరీదైన కాఫీ మాత్రమే తాగుతాడు. కిమ్మావ్ ఫేవరెట్ బ్రాండ్ ఫజెండా శాంటాయినిస్. ఇది జస్ట్ 1/2 కేజీ కాఫీ 40,000 రూపాయలు ఉంటుంది. బాగా తాగి నిద్రపోయి పొద్దున్నే లేవాలంటే ఇలాంటి కాఫీ ఒకటి ఖచ్చితంగా తాగాలి, లేకపోతే కష్టం. నెంబర్ 4, షార్క్ ఫిన్ సూప్. యాక్చువల్గా చాలా కంట్రీస్లో షార్క్ ఫిషింగ్ అనేది ఇల్లీగల్, బట్ కిమ్మావ్కి ఈ డిష్ అంటే చాలా ఇష్టం. ఈ విషయం స్వయంగా కిమ్మావ్ పర్సనల్ చెఫ్ అయిన కెంజీ ఫుజిమోటో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు ఈ డిష్ కంపల్సరీగా ఉంటుందంట, అండ్ కొన్నిసార్లు అయితే ఈ సూప్ బాగా తాగేసి వేరే ఫుడ్ ఐటమ్స్ సరిగ్గా తినలేకపోయేవాడట. అంటే కిమ్మావ్కి షార్క్ ఫిన్ సూప్ అంటే అంత ఇష్టం అన్నమాట. నెంబర్ 5, కోప్ స్టీక్. కోప్ స్టీక్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ బీఫ్ ఫ్రమ్ జపాన్. కోప్ బీఫ్గా క్వాలిఫై అవ్వాలంటే అది చాలా క్రైటీరియాస్ మీట్ అవ్వాలి, అందుకే అది చాలా ఖరీదు. 1 కేజీ కోప్ స్టీక్ దాదాపు 25,000 రూపాయలు ఉంటుంది. పార్టీస్లో కిమ్మావ్కి ఇది కంపల్సరీగా ఉండాలి. కెంజీ ఫుజిమోటో చెప్పిన దాని ప్రకారం ఆ బీఫ్ మీద ఫ్యాట్ పూర్తిగా కరిగిపోకుండా ఉంటేనే కిమ్మావ్కి ఇష్టం అంట, అందుకనే కిమ్మావ్కి బాగా కొవ్వు పట్టింది. నెంబర్ 6, స్నేక్ వైన్. ఎస్, మీరు విన్నది కరెక్టే, కిమ్మావ స్నేక్ వైన్ తాగుతాడు. స్నేక్ వైన్ అంటే ఒక బాటిల్లో చని
చెదిరిపోయిన కోబ్రాని పెట్టి ఇలా స్నేక్ వైన్ తయారు చేస్తారు. కిమ్మవ రెగ్యులర్గా ఈ స్నేక్ వైన్ తాగుతాడు. స్నేక్ వైన్ తాగితే కాట్రాజ్ లాగా మారిపోవచ్చు అని కిమ్మవ నమ్మకం. స్నేక్ వైన్ తాగితే ఆడవారిలో ఫెర్టిలిటీ పెరుగుతుందంట, అండ్ మగవారిలో సెక్స్ కోరికలు కూడా పెరుగుతాయంట. కిమ్మవకున్న ఓవర్ వెయిట్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టడం కాస్త కష్టమైంది. సో ఆ ప్రాబ్లం తగ్గించుకోవడానికి డైలీ స్నేక్ వైన్ తాగుతాడు అని చాలా స్టోరీస్ బయటకు వచ్చాయి. యాక్చువల్గా ఈ స్నేక్ వైన్ సౌత్ ఈస్ట్ ఏషియాలో, పర్టికులర్గా చైనాలో బాగా పాపులర్. ఇది కూడా బాగా కాస్ట్లీ. అఫ్కోర్స్ బాటిల్లో పాము కూడా వస్తుంది కదా, సో అందుకే కాస్ట్లీ. నెంబర్ 7, క్యావియర్ అండ్ లాబ్స్టర్. క్యావియర్ అంటే అన్ఫర్టిలైజ్డ్ ఫిష్ ఎగ్స్, అంటే చేప గుడ్లు అంటారు కదా, సో వాటిని క్యావియర్ అంటారు. అండ్ లాబ్స్టర్ అంటే పెద్దగా ఉండే రొయ్యలు. యాక్చువల్గా మనం చూసే రొయ్యలు చిన్న ఈ సైజులో, మహా అయితే ఈ సైజులో ఉంటాయి, కానీ లాబ్స్టర్ అంటే దాదాపు ఈ సైజులో ఉంటుంది అనమాట. జనరల్గా ఇవి తినేవాళ్ళు కొంచెం లావుగా ఉంటారు. బేసిక్గా ఇవి లగ్జరీ ఐటమ్స్ అనమాట. సో కిమ్మవ్కి ఇవి చాలా చాలా ఇష్టం. 2019 వియత్నంలో ట్రంప్ అండ్ కిమ్మవ మధ్య ఒక సమ్మిట్ జరిగింది. ఆ హోటల్ చెఫ్ అయిన పాల్ స్మార్ట్ కిమ్మవ ఫుడ్ హ్యాబిట్స్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు. నార్త్ కొరియా నుంచి కిమ్మవ వంట మనుషులు సపరేట్గా వచ్చారంట. వాళ్ళ మెన్యూలో మెయిన్ ప్రిఫరెన్స్ క్యావియర్ అండ్ లాబ్స్టర్. నెంబర్ 8, సుషి. సుషి అనే డిష్ బేసిక్గా జపాన్లో స్టార్ట్ అయింది, బట్ ప్రెజెంట్ ఏషియా మొత్తం ఇది బాగా ఫేమస్. కిమ్మవ పర్సనల్ చెఫ్ కెంజీ ఫుజుమోటో సుషి ప్రిపేర్ చేయడంలో స్పెషలిస్ట్. అఫ్కోర్స్ కిమ్మవ కోసమే ఆ డిష్ నేర్చుకున్నాడు. బై ది వే, కెంజీ ఫుజుమోటో కిమ్మవ చైల్డ్హుడ్ ఫ్రెండ్. కిమ్మవ నాన్నన్నాడు కదా, కిమ్ జాంగిల్, ఆయనకు కూడా సుషి అంటే చాలా ఇష్టం. నెంబర్ 9, క్రిస్టల్. సక్సెస్ఫుల్గా మిసైల్ టెస్ట్ చేశాక సెలబ్రేట్ చేసుకోవడానికి కిమ్మవకి షాంపెయిన్ కావాలి కదా, అదే కాస్ట్లీ క్రిస్టల్. కెంజీ ఫుజుమోటో చెప్పిన దాని ప్రకారం కిమ్మవ ఒకే సిట్టింగ్లో 2 బాటిల్స్ తాగేస్తాడంట. ఒక్క బాటిల్ కాస్ట్ వచ్చేసరికి $10,000 వరకు ఉంటుంది. ఇది ఒక బాటిల్ తాగితే 500 క్యాలరీస్ వస్తాయి, 2 బాటిల్స్ తాగితే 1000 క్యాలరీస్ వస్తాయి. అంత ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటాడు కాబట్టి కిమ్మవ అంత లావుగా ఉన్నాడు అండ్ అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెంబర్ 10, హెన్సీ. ఎస్, మళ్ళీ మందు, ఈసారి బ్రాందీ. కిమ్మవ నాన్న కిమ్ జాంగిల్ టైంలోనే ఈ హెన్సీ కోసం సంవత్సరానికి $1,000,000 ఖర్చు పెట్టేవాడు. ఇది ఫ్రెంచ్ బ్రాండ్. దీని ఒక బాటిల్ కాస్టే ₹50,000 ఉంటుంది. ఒక సగటు నార్త్ కొరియా వ్యక్తి సంవత్సరం సంపాదన కంటే ఇది ఎక్కువ. అంత కాస్ట్లీ బ్రాండ్ది కిమ్మవ డైలీ తాగుతాడు. దట్స్ ఆల్ ఫర్ టుడే. చూసారు కదా, దీంట్లో మీకు బాగా వియర్డ్గా అనిపించిన ఐటమ్ ఏంటో కింద కామెంట్లు పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి చుట్టూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్. స్వీట్స్ తీసుకోండి బ్రో. ఏంట్రా, పెళ్లి కుదిరిందా? పెళ్లి కాదు బ్రో, కలెక్టర్ అయ్యాను బ్రో. చింతాకి డబ్బు లేని వాళ్ళు కలెక్టర్ అయ్యాడు. వీడు కలెక్టర్ అవడానికి డబ్బు అక్కర్లేదు బ్రో. క్రాంతి లోగారు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చాలు.